హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై స్టూడెంట్స్, ఈరోజు యాదృచ్ఛికంగా అనుకోకుండా అలా వెళ్తూ గ్రంథాలయానికి వెళ్ళాను. మా కాలేజీలో ఉన్న గ్రంథాలయం, దానిపైనే వయోవృద్ధుల సంక్షేమ సంఘం అని కూడా ఉంటుంది. అక్కడ ఒక గది ఉంటుందన్నమాట. పేపర్లతో అవి చదువుకోవచ్చు, గేమ్ ఆడుకోవచ్చు, అన్ని క్యారం బోర్డు ఆడుకోవచ్చు, కొంచెం విశాలంగానే ఉంటుంది. నాకు కరోనా కంటే ముందు జరిగిన ఒక సంఘటన సడన్గా గుర్తులోకి వచ్చిందండి. మా మిత్రుడు కృష్ణకృపాకరే ఉండేవాడు. ఏదో రెండు గదుల్లో ఇల్లు తీసుకుని అద్దెకుండేవాడు. మధ్యతరగతి జీవితం, వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ ఉండేవారు. అయితే ఇద్దరు పిల్లలు, తర్వాత వాళ్ళ నాన్నగారు పెద్ద పరిసరాలు లేకపోవడంతో అమ్మాయి అదే పనిగా వాళ్ళ నాన్నగారిని కసురుకుంటుందట. ఆయన బాధపడుతూ ఉంటే కృపాకర్ గారు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఏం చేయాలో తెలియక, మధ్యతరగతి జీవితాలు కదండి. నేను అననేమస్ అంటే ఒకసారి అడిగాను, ఇట్లా నాన్న అదే పనిగా విసుక్కుంటూ ఉంటే పాపం తను కూడా కావాలని కాదు, కానీ పని ఒత్తుడు మన చేతకి అంతేన వల్ల పాపం కొంచెం బాధ అనిపిస్తుంది అని చెప్పి కొంచెం కన్నీరు పెట్టినట్టు చేశాడు. నాకు కూడా బాధ అనిపించింది, నిజమే అది. తండ్రిని తిడుతూ ఉంటే బాధ వేస్తుంది కదని నేను చెప్పాను. ఏం వరి కావద్దు, ఒక పరిష్కార మార్గం ఉంది. మా దగ్గర ఒక వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఉంది. అది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం దాదాపు 7 గంటల వరకు తీసే ఉంటుంది. మహానుభావులు ఎవరో ఏర్పాటు చేశారు. కాలనీ వాళ్ళందరూ కూడా చాలామంది దాతలు అవి ఇవి కొంచెం క్యారం బోర్డు పుస్తకాలు అవి ఇచ్చారు. అక్కడ కూర్చోమనండి, ఉదయాన్నే వెళ్ళి టీ తాగిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అది భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడే సాయంత్రం వరకు ఉండమని నేను చెప్పాను. నేను సో ఆలోచన అతనికి బాగానే నచ్చినట్టుంది. నాన్నగారికి జాగ్రత్తగా నేను చెప్తే బాధపడతారేమో, వెంకట్ నువ్వే చెప్పంటే నేనే చెప్పాను సార్ కొంచెం అంటే ఇబ్బందికరంగా కాస్త ఫీల్ అయ్యారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ 4 మిత్రులు ఏర్పడ్డారు. చక్కగా క్యారం బోర్డు ఆడుకోవడం, మళ్ళాగా బాధలు పంచుకోవడం అంతా కూడా. అలాగే సాయంత్రం అయితే 4 గంటలకు అలా వాకింగ్కి వెళ్ళి ఒక పార్క్ ఉంటుంది రైతు బజార్ వెనుక, పెద్ద అరుగు ఉంటుంది అన్నమాట. దాని మీద కూర్చొని అందరూ సాధక బాధలు చెప్పుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా అంటే ఇంట్లో కూడా కాస్త రిలాక్స్ అయిపోయింది. ఎంతసేపు మూమెంట్ కావడానికి లేకుండా ఇరుకిరుకు రూముల్లో కదండి. అలాగే ఒక్కొక్కసారి చక్కగా ఆ వయోవృద్ధుల సంక్షేమ సంఘానికి కొంతమంది దాతలు వచ్చి పళ్ళు అవి కూడా ఇచ్చేవారు. చక్కగా నడిచిపోయింది. అలాగే కొన్ని కుర్చీలు అవి కూడా ఏర్పాటు చేశారు. చక్కగా కూర్చున్నంతసేపు కూర్చోవచ్చు, కాస్త విశ్రమించవచ్చు. మధ్యాహ్నం పూట కూడా ఎవరు వెళ్ళిపోమని చెప్పారు. మహానుభావులు చేతిలో దండం పెట్టాలండి. ఇలాంటి వయోవృద్ధుల సంక్షేమ సంఘ భవనాలు ఏర్పాటు చేసినటువంటి కాలనీ సంక్షేమ సంఘ సభ్యులకు కానీ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ అందరికీ కూడా నిజంగానేనండి, వాళ్ళు వాళ్ళ బాధ్యత అనుకొని వచ్చేస్తారండి. వృద్ధాప్యం అనేది శాపం కాకూడదండి. రిటైర్మెంట్ అనేది నేను అవుతాను, ఎవరన్నా అవుతారు. కానీ ఆ కృపాకర్ కళలో బాధ నేను చూస్తున్నప్పుడు నాకు కూడా అనిపించింది. ఇప్పుడు ఆయన కూడా పెద్ద ఆయన, మరి ఎక్కడ ఉన్నారో తెలీదు, వెళ్ళిపోయినట్టున్నారు ఏపీ ఏటో కానీ. అంటే కరోనా తర్వాత మళ్ళీ నాకు కలవలేదు. అంటే ఆ రోజుల్లో నేను చెప్తున్నానండి, అది అంత చక్కగా ఉండేది. మళ్ళీ కూడా కలకల్లాడుతూ ఈరోజు ఆ వయోవృద్ధుల సంక్షేమ సంఘ భవనం ఉండడం, కొన్ని యాక్టివిటీస్ అవి ఉండడం మళ్ళీ చూశాను. అలాగే మా వనసలిపురంలో కూడా ఒకటి ఇంకోటి ఉంటుందని ఎన్జిఓస్ కానీ అనమాట, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అని చెప్పి. అక్కడ కూడా చక్కటి ఏర్పాట్లు అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి వయోవృద్ధులను మనం నెగ్లెక్ట్ చేయకుండా, కించపరచకుండా ఏదో ఒక మార్గం చూపించినట్లయితే చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్. అంటే విసుకునే వాళ్ళు కూడా కావాలని విసుక్కోరు కదండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళని స్కూల్కి పంపించే పనిలో ఉంటుంది. ఇట్లా పెద్ద ఆయన్ని పాపం అడ్డుగా అనుకున్నారో మరి ఏమనుకున్నారు, కానీ అదే పనికి విసుకుంటుంటే పాపం కృపాకర్లో ఆ బాధ నేను చూశాను. దానికి ఒక పరిష్కారం చూపించగలిగాను అనే ఫీల్ నాకు వచ్చిందండి. నిజంగానే మనం కూడా ఏం చేయగలుగుతామండి, చిన్న సహాయం, మాట సహాయం చేయండి. అతను కూడా చక్కగా అక్కడ అడ్జస్ట్ అయిపోయారు, అక్కడే హ్యాపీగా కూర్చుంటున్నారు, చాలా సమయం అక్కడే గడుపుతున్నారు, మిత్రులు ఉన్నారు రావడం పోవడం, అంతే కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం, మనసు మంచిగా ఉంచుకోవాలి. తర్వాత అంతా కూడా సక్రమంగానే జరిగిపోయినట్టుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.